ఆయన ఆయన ప్లాన్ చేసిన రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఆయన పూర్తి చేయలేదు ఐదేళ్లలో. అదేమంటే నేను 70-80 అని చెప్పి మార్కులు ఆయనకి ఆయన వేసేసుకుంటున్నాను, ఆయనకి ఆయన మార్కులు వేసేసుకుంటున్నాడు. నేను 70%, 80% అని 70%, 80% ఎందుకో 2 ప్రాజెక్టులు 100% పూర్తి. ఆయన జీవితంలో అసలు సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేసింది ఏంటది? అది పట్టిసేమ కూడా ప్రాజెక్ట్ అంటారు కదా వాళ్ళే, జస్ట్ లిఫ్ట్ అంతే. అయిపోయి అది ప్రాజెక్ట్ అని మనల్ని అంటున్నారు కాబట్టి మనం ఒప్పుకుందాం. అదొక్కటి ఏది 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసుకొచ్చినట్టు అంతే ఆయనకి ఆయనే అదే అనేది. అది మరి మిగతా ఎన్ని ఎందుకు చేసుకోలేదు? ఇప్పుడు అన్నిటి వెనకాల ఎందుకు తిరుగుతున్నారు? అది కూడా పట్టిసీమది కూడా దేంట్లో ప్రాజెక్టు పోలవరం కాలవల్లో నీళ్లు పోయడం. అవును అదే. మరి ఇంకా అప్పుడు ఏం చేసింది ఏంటి? అక్కడ ఉట్టి లిఫ్టులు పెట్టించి చేసుకొచ్చినటువంటిది అక్కడ తీసి ఇక్కడ ఎత్తిపోయడం అంతే. దానికే ప్రాజెక్టు ఇంతకాలం పాటు చెప్పుకోవడానికి ఉంది. మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు ప్రాక్టికల్ గా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయలేదు నిజం, వాళ్ళ నానబెట్టిన ప్రాజెక్టులు ఈయన ఈయన 250 కోట్లతో అయిపోద్ది, 500 కోట్లతో అయిపోద్ది, 2500 కోట్లతో అయిపోయింది అది ఆయన ఈయన చేయలేదు. ఇది అడుగు తప్పులేదు, కానీ నువ్వేంటి? ఇక్కడ హక్కు ఉండదు. అక్కడ అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా హక్కు ఉంటుంది, కానీ మామూలుగా ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మనం ఏం చేయకుండా ఇప్పుడు చేస్తున్నాయని, నేనుంటే 70-80 అయిపోయింది, నేనున్నాయి 70-80 అయిపోయింది అని చెప్పేటువంటి లెక్కలాగానే ఇప్పుడు పోలవరం లెక్క కూడా. పోలవరం కాన్సెప్ట్ ఏంటి? ఈయన ఆ రోజున అనుకున్నది ఏంటంటే చంద్రబాబు గారు అర్జెంటుగా ముందు ఒక గోడ కట్టేసేసి ఇప్పుడు ఎట్లయితే పట్టిసీమకి వాటర్ లిఫ్ట్ చేశారో అట్లా లిఫ్ట్ చేసి పడేయాలనుకున్నారు పోలవరం కాలువల్లోకి. అది నిదానంగా ప్రాజెక్ట్ అవుతుంటది, ఈ లోపు లిఫ్ట్ ద్వారా చేసేస్తే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అనుకుంటారు కదా, నీళ్ళు వచ్చేస్తాయి అనుకుంటారు, వచ్చేస్తున్నాయి కదా, ఇంకా సరిగ్గా నిదానంగా బిల్డింగ్ కట్టుకుంటే ఏముందిలే అన్నటువంటి కోణంలో ప్లాన్ చేసుకున్నదే ఎదురు దెబ్బ తీసింది. అది ఏదైనా ముందు ముందు ఫిల్లర్ వేసి ఆ పైన బిల్డింగ్ కడతారు, ముందు బిల్డింగ్ కట్టి ఫిల్లర్ వేయరు కదా. ఇప్పుడు జరిగింది అది, ముందు చేయాల్సింది వెనకబడింది, వెనక చేయాల్సింది ముందు జరిగింది, దాని పర్యవసానం కొట్టుకుపోయాయి. కానీ మొదటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రమే పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది, కేంద్రం పర్యవేక్షిస్తుంది కూడా. ఓకే, టీడీపీ తప్పు చేసిందని ఈయన అంటున్నారు. ఈ 5 ఏళ్లలో ఈయన రాగానే ఇదే పోలవరం ప్రాజెక్టుకి రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్లు కూడా మార్చారు, మెగాకి కట్టబెట్టారు, 8000 కోట్లు కూడా వెనక్కి వచ్చిందని ఏదో చెప్పుకున్నారు. ఒక క్రెడిట్ మేము వచ్చి ఇది సాధించామని అటువంటిప్పుడు ఈ 4 ఏళ్లలో చాలా ముహూర్తాలు పెట్టారు, 2 మంత్రులు మారారు, వాళ్ళు చెప్పారు ముహూర్తం ఓపెనింగ్ చేసేస్తున్నారు రేపు 15-20 అన్నారు. ఇప్పుడు వచ్చి ఈ స్పిల్వే నిర్మాణం సరిగ్గా లేదు, డయాఫ్రమ్ వాల్ కట్టకుండా స్పిల్వే కట్టేశారు, కాఫర్ డ్యామ్ సరిగ్గా లేదు, ఇప్పుడు నీళ్ళు వదిలితే మునిగిపోతాయి. మరి ఇప్పుడు చెప్తున్నారు ఈ 4 ఏళ్ళలో ముందే చూసి ఎందుకు దాన్ని అంటే కేంద్రంతో మాట్లాడి మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం, ఇవన్నీ ఎందుకు వేగంగా చేయలేదు, ఎందుకు అన్ని ముహూర్తాలు పెట్టారు ఇదే ప్రభుత్వం? ఈ ప్రభుత్వం నాకు తెలిసి ఒకే ఒక ముహూర్తం పెట్టింది, అనిల్ యాదవ్ వచ్చిన తర్వాత 2022 అని ముహూర్తం ఒకటే పెట్టింది.